తెలంగాణ అంతటా ఇప్పుడు ఒకటే పాట కోదండరాముడికి చేతులు జోడించి భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నాయి పొలిటికల్ పార్టీలన్నీ పరకాల ఓటరుకు మీ మాట అంటేనే వేదం మీరు ఎవరిని కరుణించమంటే వాళ్ళనే కరుణిస్తాడంటూ కోదండరాముడి కాళ్ళు మొక్కుతున్న ఒకనొక దీనావస్థ కానీ ఇప్పటికే బోలెడన్ని పాఠాలు నేర్చుకున్న ప్రొఫెసర్ గారు ఏం చేయాలో తోచక తుది తీర్పును వాయిదా వేస్తూనే వస్తున్నారు ఇంతకు ఈ పెద్ద ఓటు ఏ పార్టీకి పడాలి నష్టం పొందు లాభం కొట్టుకు చస్తే ఓట్లతో పాటు సెంటిమెంటు చీలిపోతుందన్నది మినిమం కామన్ సెన్స్ మహబూబ్ నగర్ సీటు కోసం కుక్కల్లా కాట్లాడుకున్నప్పుడే రాజకీయ పార్టీల మీద జనం కాండ్రించి ఉమ్మేశారు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు పరకాల కురుక్షేత్రంలో కూడా రిపీట్ అవుతోంది టిఆర్ఎస్ బిజెపి రెండు మనళ్ల పార్టీలే ఏ పార్టీకి ఓటేసినా ఉద్యమానికి ఓటేసినట్లే లెక్క ఇంతే సంగతులు చిత్తగించవలనంటూ కోదండరాం సార్ పాలమూరులో కన్వీనియంట్ గా ఎస్కేప్ అయినట్లు గుర్తు నిన్నటిదాకా మా కాడి మోసిన జేఎస్సి మహబూబ్ నగర్ లో మాత్రం పాట మార్చిందంటూ ఆ తర్వాత కేసీఆర్ వారే నోరు పారేసుకున్నారు ఆ పగలు ప్రతీకారాల కథను అలా పక్కకు పెడితే రేపు పరకాలలో కోదండరాం ఏ స్కెచ్ గీసి పెడతారన్నది ఇప్పుడు అసలైన చర్చ తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ ఒక మొనార్క్ ఆయన మొండితనం వల్లే కుడిబుధన్ లాంటి దిలీప్ కుమార్ నుంచి నిన్న పాలమూరు ఇన్ఛార్జి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దాకా అనేక అనేక మంది దూరం అయిపోయినట్లు పార్టీ ప్రస్థానం చూస్తే తెలుస్తుంది చివరకు తన మాటనే ఆయన నోట పెట్టుకుని జేఏసీ ముందుకు నడిపించిన కోదండరాముడు సైతం కేసీఆర్ కు కానివాడైనట్లు కనిపిస్తోంది ట్యాంక్ బండ్ మీద రొచ్చు రొచ్చైపోయిన నాటి మిలేనియం మార్చ్ లో కూడా కేసీఆర్ ముక్కుబడిగానే వచ్చి నిలబడ్డట్టు అప్పట్లో జేఏసీ బాధపడిపోయింది ఉద్యమపు రోజుల్లో ఇటువంటి కేసీఆర్ మార్కు చేదు జ్ఞాపకాలకు లెక్కే లేదు తెలంగాణ ఛాంపియన్లం మేమంటే మేమేనంటూ డంకా బజాయించుకుంటూ వచ్చిన కేసీఆర్ ఇవాల్ వర్తమానంలో నాలి ఖర్చుకోక తప్పని పరిస్థితి ఇప్పుడు పక్కలో పులిలా మారిపోయిన బీజేపీని భరించలేకపోవడం కేసీఆర్ ఉడుకు మొత్తం కిందకే లెక్క కమల నాథుల్ని కొత్త బిచ్చగాళ్లతో పోల్చి అక్కసు వెళ్ళగక్కిన కేసీఆర్ ది ఒట్టెద్దు పోకడ కాక ఇంకేమిటి కొంతమంది ఈ మధ్య మాట్లాడుతూ ఉన్న కొత్త బిచ్చగాళ్ళ ఈ మధ్య తెలంగాణకు వచ్చి మేము ఎందుకు జాతీయ పార్టీ లేని తెలంగాణ వస్తాని అడుగుతా ఉన్నారు అసలు జాతీయ పార్టీ జాతీయం పేరుకే జాతీయ పార్టీ ఇటు బీజేపీ కూడా పుల్లవిరిచే పెడసరితనమే తప్ప ఇంకోటి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు గుజరాత్లుగా విభజించి తెలుగు నాట రెండు స్వర్ణయుగాల్ని ఆవిష్కరిస్తామంటూ కమలనాథులు నిన్న కోనసీమ గట్టు మీద కేక పుట్టించేశారు మొన్న పాలమూరులో గెలుపు ఢంకా మోగించిన తర్వాతనే బీజేపీలో ఈ తొడగొట్టుడు శబ్దం బాగా వినిపిస్తోంది నిరంతరం అన్ని జిల్లాల ప్రజలు ఒప్పించి మెప్పించి వాస్తవాన్ని అర్థం చేయించి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో విధిస్తాము రెండు రాష్ట్రాలలో విధించడమే కాదు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్ర సీమాంతలో ఈ రెండు రాష్ట్రాలను కూడా వేగవంతంగా సమాంతరంగా గుజరాత్ తో పోటీ పడే ఈ రెండు రాష్ట్రాలను కూడా అభివృద్ధితో ఏపీ కమలానికి అధ్యక్షుడు పాత్రలో కిషన్ రెడ్డి ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సిందే కానీ సాటి ఉద్యమ పార్టీలతో శత్రుత్వం పెంచుకుంటూ పోవడం విచిత్రంగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ చచ్చుడు ఆ తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చుడు అనబడే ప్రక్రియ ఎంతో దూరంలో లేదని బీజేపీ పదే పదే చెప్తూ వస్తోంది దేశవ్యాప్తంగా హస్తం పార్టీ పడ్డ దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్న ఇవాల్టి నేపథ్యం రేపు బీజేపీకి బ్రహ్మరథం పట్టినా పట్టచ్చు ఒకవేళ వాళ్ల కలలు సడన్ గా సాకారమైపోయి బీజేపీ చక్రం గిరగిరా తిరిగితే అప్పుడు మాత్రం తెలంగాణ కాడిని కిందికి పడేయరన్న గ్యారంటీ ఏంటి ఇది బీజేపీ వ్యతిరేక పార్టీలు సంధిస్తున్న ప్రశ్న పాట ప్రాంతీయమే అయినా పార్టీ మాత్రం జాతీయమంటూ వింతగా వితండమాడితే లొల్లి మొత్తం మళ్లీ మొదటికొచ్చేయదా మాది జాతీయ పార్టీ నిమిషాల్లో నిర్ణయాలు తీసేసుకునే తుకడ పార్టీ కాదు అంటూ ఇవాళ కాంగ్రెస్ సాగదీస్తున్న జీడిపాకం సీరియళ్లను మనము చూస్తూనే ఉన్నాం అందుకే ఏ పార్టీకైనా నమ్మడానికి కారణాలు ఉన్నట్లే నమ్మకం కుదరకపోవడానికి కారణాలుంటాయి మానవ మాత్రలకే కాదు రాయబారి పాత్రలో జీవిస్తున్న పేరు మోసిన ప్రొఫెసర్ కోదండరాముడికి ఇదే కన్ఫ్యూషన్ ఎస్ హీఈస్ ఆల్సో ఇన్ ఎక్స్ జాయింట్ యాక్షన్ కమిటీకి జాయింట్లు తెగిపోయి సదరు కమిటీలో ఒకట్రెండు పార్టీలు మిగిలిపోయినప్పుడే జేఏసీకి అర్థమే లేకుండా పోయింది రాజకీయ పార్టీలన్నింటినీ ఒక్క తాటి మీదకి తేవడం ఎలాగూ కుదిరిచావలేదు కనీసం తెలంగాణతోనే ఊపిరి తెలంగాణ కోసమే చాకిరి అంటూ గొంతు చించుకుంటున్న టీఆర్ఎస్ బీజేపీలైనా కోదండరాముడు కొంగున కట్టేసుకోగలిగారా అది లేదు పోరుబాట పట్టిన ఓరుగల్లు విద్యార్థికి రేపు పరకాలలో ఎటువైపు నిలబడాలో తేల్చకుండా తటపడాయిస్తూనే ఉన్నారు మొన్న పాలమూరులో చతుర్ముఖం ఇవాళ పరకాలలో అయితే ఏకంగా ఐదు పతంగులు పల్టీలు కొట్టుకుంటూ పోట్లాడుకుంటున్నాయి టీఆర్ఎస్ బీజేపీ తెలుగుదేశం పాత కాంగ్రెస్ సురేఖ పేరు మీద ఉన్న కొత్త కాంగ్రెస్ వీటికి తోడు నళిని అనే ఒక మాజీ పోలీస్ అధికారిని కూడా బరిలోకి దిగేసింది ఇంతటి కంగాళిలో కీలక పాత్ర పోషించి కన్ఫ్యూజన్ను పోగొట్టాల్సింది లెక్క ప్రకారం ఆ ఒక్క కోదండరాముడే ఒకవైపు పదవిని త్యాగం చేసిన కొండా సురేఖ ఇంకోవైపు ఉద్యోగాన్ని వదిలేసుకుని ఉద్యమమే ఊపిరంటున్న నళినిదేవి జేఏసీకి నిజంగా పక్షపాత రోగం లేకపోతే వీళ్ళిద్దరినీ మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి టాసే వేసుకుంటారో చిలక జోస్యం చెప్పించుకుంటారో ఆయన ఇష్టం బీజేపీకి సీట్లు పెరిగితేనే తెలంగాణ సాధ్యం అన్నది కమలం పార్టీ స్లోగన్ తెలంగాణ సెంటిమెంట్ మా పార్టీ జన్మ హక్కు అనేది కేసీఆర్ పెడుతున్న వెర్రి కేక ఈ రెండు వెర్షన్లను మూడు సంవత్సరాల నుంచి దగ్గర నుంచి గమనించుకుంటూ వచ్చిన ప్రొఫెసర్ గారు కనీసం పరకాల దగ్గరైనా జ్ఞానోదయం పొందితే మంచిది కేసీఆర్ చెబుతారు కోదండరాం ఆచరిస్తారు జేఏసీకి నామకరణం జరిగిన రోజు నుంచి దాని చైర్మన్ గారు ఈ అపవాదను మోస్తూనే ఉన్నారు కోదండరామ్ టీఆర్ఎస్ నది ఉత్తుత్తి ఆరోపణ కానే కాదని చాలాసార్లు రుజువైంది కూడా ఇప్పుడు బెత్తం బయటికి తీసి తుంటరి పార్టీల నెత్తిన మొట్టి ఒక మధ్య మార్గాన్ని ఎంచుకుంటేనే కోదండరాముడి మీదున్న మరకలన్నీ మాచిపోయే ఛాన్స్ ఉంది ప్రొఫెసర్ గారి మీదున్న గౌరవ మర్యాదలు కూడా మా మనసుల్లో పదిలమవుతాయి ఒక్క గుణపాఠం నేర్పించండి టీచ్ మీ ఎ లెసన్